ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి రెండేళ్లు నిండాయి కానీ ఈ యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు ఇప్పటివరకు ఈ యుద్ధంలో మరణించినా గాయపడిన రష్యా ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఐదు లక్షలు దాటినట్టు అంచనా పన్నెండు వేల మందికి పైగా అమాయక ఉక్రెయిన్లు యుద్ధానికి బలయ్యారు ఇరవై వేల చిలుకు మంది క్షతగాత్రులయ్యారు కోటి మంది దాకా ఉక్రెయిన్లు నిర్వాసితులయ్యారు వీరిలో అరవై లక్షలకు పైగా విదేశాలకు వలస బాట పట్టారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద వలసగా నిలిచింది అమెరికా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు ఇప్పటికే బిలియన్ల కొద్ది ఆర్థిక సాయం అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి ఐఎంఎఫ్ కూడా పదిహేను పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి రెండేళ్ల ఇరవై శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ సరిహద్దుల దాకా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ పక్కలో బలిన్ల తయారవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చార్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్నారు ఉక్రెయిన్ ను భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు నాటు పావులు నిలువరించే ప్రణాళికల్లో భాగంగా తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే వారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి మరణకాండకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించారు డాన్బాస్ విమోచనం నాజిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు ఉక్రెయిన్ నిశ్సనీకరణ జరిగేంత వరకు యుద్ధం కొనసాగుతుందని రష్యా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే